ఇప్పుడు మీకు ఎందుకు ఈ డిజిటల్ కంటెంట్ బుక్స్ ఇస్తున్నామంటే, మీరు వెనుకబడకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా స్పెషల్ క్లాసులని, ట్యూషన్స్ అని, సిటీలో ఉన్న వాళ్ళు, రకరకాల సదుపాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మహబూబ్ నగర్లో అంత సదుపాయాలు ఉండవు. సో సదుపాయాలు ఏమి అంటే, సదుపాయాలు లేక మనం వెనకబడకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎవ్వరికీ లేని సదుపాయాన్ని మీకు ఒకటి కల్పించిన. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో నేనిచ్చే బుక్సే డిజిటల్ కంటెంట్, మిగతా ఏడ దొరకదు, మార్కెట్లో కూడా లేదు. కేవలం నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు, లేదు నన్ను అడిగితే ఎవరన్నా ప్రైవేట్ స్కూల్ పిల్లలకు, మా సంస్థల తరఫున, మా ఎన్జిఓస్ తరఫున ఇవి వాళ్ళకే లభ్యమవుతుంది. అంటే మీ దగ్గర ఎవ్వరికి లేని ఆయుధం మీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు. కాబట్టి దీన్ని బాగా వాడుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఈ 10th క్లాస్లో మీరు ఎంత 40 డేస్ ఉంది ఇంకా ఎగ్జామ్స్కి, ఈ 40 డేస్ దయచేసి మీరు మిగతా విషయాల గురించి ఆలోచించకండి. మొత్తం టోటల్ కాన్సన్ట్రేషన్, ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ వచ్చినా, ఐపీఎల్ మ్యాచ్ వచ్చినా, టీవీలో సినిమాలు వచ్చినా, జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చినా, ప్రభాస్ సినిమా వచ్చినా, పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చినా, ఎలక్షన్స్ వచ్చినా, మీరు దయచేసి పట్టించుకోవద్దు. ఈ 40 డేస్ మీరు కష్టపడితే మీకు వచ్చే మార్కులతోటి మీకు మంచి కాలేజీలో రేపు ఇంటర్మీడియట్స్లో అడ్మిషన్ దొరుకుతుంది. దీంట్లో ఇంజనీర్ కావాలనుకుంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనకు గవర్నమెంట్ కాలేజీలో కూడా ఫెసిలిటీస్ ఇప్పటి నుంచి ఇంప్రూవ్ అవుతాయి. గతంలో లాగా కాకుండా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ముఖ్యంగా మన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో నేనే పర్సనల్గా అటెండ్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసే కార్యక్రమం చేస్తా. దానికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తాము, ఎన్జిఓస్ నుంచి నిధులు తీసుకొస్తాము, మా సొంత నిధులతోటి లేదా సిడిపి నుంచి కూడా నిధులు తీసుకొస్తాం. ముఖ్యంగా నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు కూడా మీరు ఒక 1/2 అవర్ న్యూస్ పేపర్ చదవాలి. న్యూస్ పేపర్ ఎంతమంది చదువుతారు చేతులు ఎత్తండి? మన మహబూబ్ నగర్లో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, అందుకే పాలిటెక్నిక్ కాలేజీ ఉంది కదా, దాన్ని ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేయాలి అని చెప్పి సీఎం గారికి చెప్పడం జరిగింది. ఒక 10 పాలిటెక్నిక్ కాలేజీలను ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు, దాంట్లో మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మీరు ఇంటర్మీడియట్ అయ్యే లోపల ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఖచ్చితంగా ఉంటుంది గవర్నమెంట్. ఆల్రెడీ ఒక మెడికల్ కాలేజ్ ఉంది, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గత ప్రభుత్వంలో కట్టిండ్రు. సో ఇప్పుడు మేము ఇంజనీరింగ్ కాలేజ్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఖచ్చితంగా మన మహబూబ్ నగర్ పట్టణానికి వస్తుంది. అలాగే పరిశ్రమల స్థాపన కూడా మీరందరూ కూడా ఐటీ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇవన్నిటి కూడా భవిష్యత్తులో మహబూబ్ నగర్లోనే ఉపాధి అవకాశాలు పెరగడానికి మా వంతు ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. కొత్త వాళ్ళు చాలా మందిని, ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళను మహబూబ్ నగర్ జిల్లాకు ఆహ్వానించి ఇక్కడనే ఉపాధి కల్పించే అవకాశాలు ప్రభుత్వం ద్వారా, మన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా, ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్లో కూడా రేపు తర్ఫీదు ఇవ్వడానికి, రేపు 8th 9th వాళ్ళకు కూడా ఏదో రకమైన స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళను నిష్ణాతులు చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. కూడా సెల్ ఫోన్ నెంబర్స్, పేర్లు మా డిఓ గారు తీసుకుంటున్నారు, అది మనం చూస్తూ ఉంటాం. మీరు చదువుతున్నారా లేదా, ఎంతమంది చదువుతున్నారా అనేది మాకు లిస్ట్ వస్తుంది. కాబట్టి ప్రతిరోజు మీరు 1 గంట ఈ పుస్తకాన్ని అంత చదవంత అయిపోయినాక, 7:00 8:00 ఇంటికి పోయినాక 1 గంట చదివితే, చూసుకుంటే మీకు మొత్తం రివైజ్ అవుతాయి. పాఠాలన్నీ కూడా రివిజన్ చేసుకునే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా టీచర్లను కూడా మీరు అడగొచ్చు. టీచర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మీకు కూడా కావాలంటే ఒక ఎక్స్ట్రా కాపీ మీ దగ్గర పెట్టుకోండి.
మీరు కూడా చూడండి, ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కో రకంగా పాట అని చెప్తారు, ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా కనబడితే అవి మా దృష్టికి తీసుకొస్తే నెక్స్ట్ ఇయర్ అవి కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఈసారి చేసుకున్న దానికంటే నెక్స్ట్ టైం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. లాస్ట్ టైం నేను హెడ్ మాస్టర్ గారిని అడిగిన సక్సెస్ పర్సంటేజ్ ఎంత ఉంది అని, ఎంత 54% చెప్పారు టెన్త్లో, లాస్ట్ ఇయర్ 54% ఉంది టెన్త్లో పాసింగ్ పర్సంటేజ్, చాలా తక్కువ. మనకి ఇంత మంచి స్కూల్ ఉంది, ఇంత పెద్ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఇది, ఖచ్చితంగా మీరు 90% అయిపోయే సక్సెస్ రేట్ ఉండాల. మరి సక్సెస్ రేట్లో అమ్మాయిలది ఎంత, అబ్బాయిలది ఎంత, అది కూడా చూడండి. ఎవరైతే కొద్దిగా వీక్ అనిపిస్తున్నారో వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి. వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చేటట్టుగా టీచర్లు శ్రద్ధ తీసుకోవాలి. డిఓ గారు ఎలాగో ఉన్నారు, వారు కూడా మానిటర్ చేయాలని చెప్తూ, ఇప్పుడు అన్ని జిల్లాల్లో కంటే మనం నెంబర్ వన్ రావాలి ఒక 2-3 సంవత్సరాల్లో, అదే లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తున్నాం. అక్కడ కూడా మనం కొద్దిగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం మనందరికీ కూడా ఉంది. ఒక సమాజ బాధ్యత ఇది పిల్లల్ని ఎడ్యుకేట్ చేసేది. పిల్లలకు విద్య అందించే బాధ్యత మీ ఒక్కరిదే కాదు, సమాజానికి కూడా. కాబట్టి ఆ బాధ్యతలో అందరం కూడా మేము ఇష్టపూర్వకంగా శ్రద్ధతో పాల్పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీ వంతు కృషి మీరు చేయండి, మా వంతు సహకారం మేము మీకు అందిస్తామని తెలియజేసుకుంటూ